మనకి వస్తారు, ఆయన నీ కుటుంబాన్ని దర్శిస్తారు, నీ యొక్క ప్రార్థనను ఆలకిస్తారు, నీ దుఃఖం తప్పకుండా కన్నీరు ఆయన తుడిచి వేస్తారు. మీరు తప్పకుండా న్యూ ఇయర్ లో సాక్ష్యాలు చెప్పు చెప్తారు, తప్పకుండా మీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ కుటుంబం ఎక్కువసం మనం ఒక్క నిమిషం పించేదిని మరి పైకెత్తపోయిన కొంచెం ఎత్తి వారిని దీవించండి, ఎందుకంటే ఇంత కష్టపడ్డారు కదా. మరి దేవ మరి ఎవిటా కుటుంబాన్ని మరి కుటుంబ సభ్యులందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా, దీన్ని ప్రత్యేకంగా దీవించండి. వీరి కుటుంబాలకు భద్రత కలగ చేయండి, ఏ అంటు రోగం నీ ఇంటికి రాదన్నాడు ప్రభా, ఏ అంటు రోగం రాకుండా దీవించండి ప్రభా. ఎల్లప్పుడు ప్రభా నీ కరుణ నీ కృప వీరి వెంట వచ్చినగాక, ఆశీర్వాదాలు వచ్చినగాక, ఇంకా దీవించబడదురు బాబా, ఆశీర్వదించి దీవించండి ప్రభా. వీరితో పాటు వీరికి స్పాన్సర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉండవచ్చు, సహాయం చేసిన వాళ్ళు ఏ విధంగా ఎవరైతే సౌండ్ సిస్టమ్ స్పాన్సర్ చేశారో, చైర్స్ స్పాన్సర్ చేశారో, భోజనం సహాయం స్పాన్సర్ చేశారో, ప్రతి బిడ్డలు దీవించండి ప్రభా. ఇచ్చిన వారిని 1000 రెట్లుగా తిరిగి వారికి ఇవ్వండి, ఇచ్చిన వారిని మీరు దీవించే దేవుడు. జరిగిన అద్భుత వారి కుటుంబంలో జరుగునుగా, క్రిస్మస్ లో అద్భుతాలు ఆశ్చర్యంగా ప్రతి కుటుంబంలో జరుగునుగా. మూడోది వేకుడున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రతి బిడ్డ కొరకు మా టీం అంతా కలిసి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒక్క బిడ్డ మీద నీ చేయించు ప్రభా, నీ గాయపడిన అస్తముతో తాకు ప్రభా, ప్రతి కన్నీరు తుడిచివేయండి ఇప్పుడే ప్రభా. ఎక్కడ నొప్పి ఉన్నా నీ నామంలో ఇప్పుడే ఆ రోగం వేసు నామలో స్వచ్ఛత కలుగునగా, ప్రతి బంధకాలు వేసు నామలో తొలగిపోనగా, దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ఈ యొక్క క్రిస్మస్ కి ప్రతి గృహంలో వెలుగు కలుగునగా, సమాధానము కలుగునగా, భార్యాభర్తలు దీవించబడతారు కాక, పిల్లలు దీవించబడతారు కాక, వృద్ధులు దీవించబడతారు కాక, బండల బజారంతా మీ రక్తంలో కొనగండి, మీ రక్త దోక్షల్లో తీసుకొని జయించి ప్రతి గృహాన్ని దర్శించండి, ప్రతి గృహంలోకి నీ వెలుగు వెలుగుగా మీరే ఘనత మహిమ కీర్తి పొందుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి అన్ని పొందుకొని ఉన్నాము పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, అందరికీ ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. ఇంకొకసారి ఓన్లీ ప్రార్థనకి మాత్రమే కూటమి పెట్టుకుందామండి, ఇవన్నీ లేకుండా, ఓకేనా? సో మీరు సిద్ధంగా ఉంటే మంచిది. న్యూ ఇయర్ ఫస్ట్ ఫ్రైడే మన ప్రేయర్ హాల్లో ప్రార్థన జరుగుతుంది న్యూ ఇయర్ కి. అందరు మాస్క్ వేసుకుని మీ శానిటైజర్ తీసుకుని ప్రార్థనలో మీరు పాల్గొనొచ్చు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించినగాక. మరొకసారి వీటా కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం లేచిలు పడతారా డాలీ, ఒక్కొక్కటే ఒక సాంగ్ మీతో పాడి వెళ్ళిపోతారు, ఓకేనా? అందరూ లేచిలు పడదామా ఒక్కసారి.